गणपत बजाना काय को बंद किया। జై గణేష్. ఈరోజు సంకటహర చతుర్థి మా పార్వెళ్ళ టెంపుల్లో చాలా గ్రాండ్గా జరుపుతారు. ప్రతి నెల కూడా చాలా చక్కగా మస్తు అద్భుతంగా జరుపుతారు. ఈసారి మా జేమన్ అనే ఛానల్ తరపున మేము ఒక వ్లాగ్ దిద్దాం అనుకుంటున్నాము. ఎట్లా జరుగుతుందని ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. జై గణేష్. శ్రీ లక్ష్మీ గణపతి టెంపుల్లో ఈరోజు సంకటహర చతుర్థి సెలబ్రేషన్ జరుగుతున్నాయి. దానిపైన పెద్దలు వారి స్పందన తెలియజేస్తున్నారు. లక్ష్మీ గణపతి ఆలయము ప్రతిష్ట అయి 2011 నుండి ప్రతిష్ట జరిగినప్పటి నుండి 2013 సంకటహర చతుర్థి అనే కార్యక్రమాన్ని అర్చకుల ద్వారా స్టార్ట్ చేయడం జరిగింది. అదే నిర్విఘ్నంగా ఈ సంవత్సరం అంటే గత 6 సంవత్సరాలుగా కంప్లీట్ చేసుకుని 7వ సంవత్సరం నిర్విఘ్నంగా ఆలయానికి చాలా కరీంనగర్, జగిత్యాల, అదేవిధంగా సిద్దిపేట చుట్టు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులతోని దినదినమానంగా ప్రవర్తమానంగా స్వామివారు వెలిగిపోతూ ఉన్నారు. వారికి వారి యొక్క కోరికలు నెరవేర్చి ఈ సంకటహర చతుర్థి ఉపవాస దీక్ష పరులు మేము 12 మందితో స్టార్ట్ చేసి ఈరోజు 300-350 మంది భక్తులు రావడం జరుగుతుంది. అంటేనే దానిలో విశిష్టత అర్థమవుతా ఉంది. కాబట్టి స్వామివారి యొక్క కరుణా వీక్షణలు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటూ జై శ్రీ లక్ష్మీ గణపతి భగవాన్కి జై. జై గణేష్. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ భాలచంద్రాయ శ్రీ గణేశాయ. జై బోలో గణేష్ మహారాజుకి. తెలంగాణలో ఎక్కడా లేనటువంటి లక్ష్మీ గణపతి స్వామి మన పార్వెళ్ళ గ్రామంలో గత 10 సంవత్సరాలుగా విశేష పూజలు అందుకుంటూ భక్తుల యొక్క కోరికలను తీర్చుతున్నాడు. ఎవరికైనా విఘ్నాలను కలగకుండా లక్ష్మీ కటాక్షం కల్పించే ఈ విఘ్న వినాయకుడు ఈ లక్ష్మీ గణపతి మన తెలంగాణ జిల్లాలో మరి ఒక కానిపాకం కాబోతున్నది. ప్రతి నవరాత్రుల్లో దీక్షలు తీసుకోవడము, స్వామివారి మన ఎంత ఏమని చెప్పడము, ఎట్లా అని చెప్పడము, ఎన్ని రకాలుగా స్వామివారి కోరికలు, సంతాన గణపతిగా, ఉద్యోగ గణపతిగా, విద్యా గణపతిగా, ఒకటేమిటి 64 కళలలో అన్ని కళలను కూడా స్వామివారు భక్తులకు అందించి తనకంటూ ఒక ప్రత్యేకతను తెలంగాణలో తెలంగాణకే తలమానికంగా నిలుపుకున్నటువంటి ఈ దేవదేవుడు మన లక్ష్మీ గణపతి స్వామి అని ఈ దీక్షలో భాగంగా మేము చుట్టుపక్కల ఉన్నటువంటి గణపతి దేవాలయాలు ఎక్కడున్నాయని ఆరాధించినప్పుడు ఈ పారవెల్లి గణపతి దేవుని గురించి మాకు మిత్రులు చెప్పారు. ఇక్కడికి రావడం జరిగింది. ఇదే రోజు మళ్ళీ సంకష్టహర చతుర్థి ఉన్నందువలన ఈ శుభ సందర్భాన ఇక్కడికి వచ్చాము. ఇక్కడ అంగరంగ వైభవంగా ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది ప్రాచుర్యం పొందలేదు, కానీ రాబోయే రోజుల్లో ఎక్కడైతే గణపతి దేవాలయాలు ఉన్నాయో అంతకంటే మించిన దేవాలయంగా మారనుంది. ఈ యొక్క స్థల ప్రభావం చాలా గొప్పగా ఉంది. ఇక్కడి వాతావరణ పరిస్థితులుగా
కానీ ఇక్కడ భక్తుల యొక్క మనశ్శాంతి యొక్క వాళ్ళ పద్ధతులు కానీ చాలా గొప్పగా ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో మరో కానిపాకంగా వర్ధిల్లాలని కోరుకుంటూ జయ గణేష జయ జయ కాకతీయుల కాలం నాటిది, అంతకుముందు కూడా చెప్పబడ్డది ఆ స్వయంభు మహామహిమానందం అనేది ఎవరేది కోరుకున్నా కూడా చక్కగా అవుతున్నటువంటి మహా విశేషమైన గణపతి కాబట్టి లక్ష్మీ గణపతిగా ప్రసిద్ధి గాంచబడ్డాడు. ఇది పారువేల అన్నది గణేశ్వరం మండలంలోని కర్మా జిల్లాలో ఉన్నటువంటిది గ్రామము. అందరూ జియమ్మ నాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా గంట కొట్టండి ప్లీజ్, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మా నుండి ఇంకా ఇలాంటి బ్లాగ్స్ చాలా తీస్తాం.